అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే విజయవాడలో పోటాపోటీగా బీసీ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. ఏపీలో మెజారిటీగా ఉన్న బీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందే బీసీలను తమ వైపు మలుచుకోవడానికి వైసీపీ టీడీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. విజయవాడలో ఏపీ బీసీ సదస్సు కొనసాగుతోంది. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. సమావేశానికి 40కి పైగా బీసీ కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతోంది. సీఎం జగన్ కే మా మద్దతు అంటున్నారు ఏపీ బీసీ నేత మారేష్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల మద్దతు సీఎం జగన్ కే ఇస్తామన్నారు ఏపీ బీసీ నేత మారేష్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అంతగా దండగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉండబోతున్నామని చెప్పేసి ఈ వేదిక నుంచే మేము ప్రకటిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎంతమంది అగ్రవర్ణాలు వచ్చినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పేద ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మనమంతా కూడా ఆలోచన చేయాలా? మన కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు, మన కోసం నిధులు ఇస్తున్నటువంటి నాయకుడి మీద విషప్రచారం చేస్తుంది. నేను అడుగుతున్నా, 6 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ పెన్షన్లు తీసుకొచ్చే చంద్రబాబు కావాలా? ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అని చెప్పేసి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలన్నా, అదేవిధంగా 33 లక్షలు ఈ సొంతంటి కళ మన వర్గాలకు నెరవేరాలన్నా, అదేవిధంగా 56 కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించాలన్నా, రైతు భరోసాగా వ్యవసాయం చేయాలన్నా, అదేవిధంగా 16 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి మన వర్గాల వరకు ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీగా రావాలన్నా, అదేవిధంగా అమ్మఒడి పథకం అమలు కావాలన్నా, అదేవిధంగా నవరత్నాలు ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలన్నా, పౌర సేవలు అందిస్తున్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ముందుకు కొనసాగాలన్నా, వీటన్నిటికీ ఏకైక మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024కి మరలా ముఖ్యమంత్రి గారు అవ్వాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి.